ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నగరి మాజీ ఎమ్మెల్యే రోజాకి పెద్ద షాక్ తగిలింది. క్రీడల నిర్వహణ కోసం గత రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన 100 కోట్లను అప్పటి మంత్రి రోజా శాక్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థిరెడ్డి పక్కదారి పట్టించారని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ఏపీ ఆత్యాపాత్య సంఘం సీఈఓ ఆర్ది ప్రసాద్ సిఐడికి ఫిర్యాదు చేశారు. చూస్తుంటే రోజాకి కౌంట్డౌన్ మొదలైనట్టే అన్నట్లుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 3వ సారి ప్రమాణ స్వీకారం చేశారు నారా చంద్రబాబు నాయుడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా వరుసగా ఫైల్స్పై సంతకాలు చేశారు. కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తానని, ఇక్కడ గోవింద నామాలు తప్ప మరేది వినిపించకూడదన్నారు. ప్రక్షాళనలో భాగంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపైన దృష్టి సారించారు. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు మంత్రుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రోజాపై కొత్త ఫిర్యాదు తెరపైకి వచ్చింది. ఆడుదాం ఆంధ్ర సీఎం కప్పుల పేరుతో క్రీడల శాఖ మాజీ మంత్రి ఆర్కే రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థిరెడ్డి చాలా అవకతవకలకు పాల్పడ్డారని, వారిపై సిఐడికి ఫిర్యాదు చేశామని రాష్ట్ర ఆత్యాపాత్య సంఘం సీఈఓ ఆర్డి ప్రసాద్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ తెలిపారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో జరిగిన 100 కోట్ల అక్రమాలపై సిఐడి విచారణ కోరుతూ 11న అదనపు డీజీపీకి ఫిర్యాదు చేశామన్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామ వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 5 క్రీడాంశాల్లో ఆడుదాం ఆంధ్ర పేరుతో ఈ పోటీలు నిర్వహించారు. నాసిరకం క్రీడా సామాగ్రిని కొనుగోలు చేసి పెద్ద మొత్తంలో ప్రభుత్వ ధనాన్ని లూటీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి హయాంలో పనిచేసిన శాప్ ఎండీలు, శాప్ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల్లోని డిఎస్డిఓలపై విచారణ జరపాలని కోరామన్నారు. క్రీడా కోట ద్వారా మెడికల్, ఇంజనీరింగ్, IIIT ప్రవేశాలు పొందిన వారిపైన విచారణ చేపట్టాలని, అప్పటి కార్యక్రమాలకు సంబంధించిన ఫైల్స్ అన్ని సీజ్ చేయాలని కోరారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో శాప్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు చేపట్టిన పనుల్లో అవకతవకలకు కూడా పరిశీలించాలన్నారు. గత ప్రభుత్వంలో యాక్టివ్గా ఉంటూ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్పై విరుచుకుపడిన రోజా తీరుపై తెలుగు తమ్ముళ్ళు, టీడీపీ అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన 3 రోజులకే సిఐడికి కంప్లైంట్స్ వెళ్లటం చూస్తుంటే ఆర్కే రోజా చుట్టూ ఉచ్చు బిగుసుకున్నట్లే ఉంటుందన్నారు రాజకీయ విశ్లేషకులు. అసెంబ్లీ ఎన్నికల్లో రోజా నగర నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.